ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, ప్రభువు సెలవులేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు? విలాప వాక్యములు 3:37. మనలో చాలా మంది ఎదుటి వారికి నీ కోసం అది చేసేస్తా, నీ కోసం ఇది చేసేస్తా, నీకు ఏం జరిగినా నాది పూచి అని, ఇంకా జీవితాలకు సంబంధించి కూడా నేనున్నా కదా అని మాటలు ఇచ్చేస్తాం. మనం ఇచ్చిన మాటల్లో కొన్ని కొన్ని వాటిని పరిస్థితుల ప్రభావం వల్ల లేక వేరే ఏదో జరగడం వల్ల నెరవేర్చలేం. కానీ మనం ఎలాంటి మాట అయినా ఇచ్చే ముందు మన ప్రభువును సంప్రదించాలి, దేవుణ్ణి అడగాలి, ఆయన నుండి జవాబు వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఆయన వాక్యం ద్వారా కానీ, దైవజనుల ద్వారా కానీ, ఆయన ఏర్పరచుకున్న బిడ్డల ద్వారా కానీ యేసయ్య ఖచ్చితంగా మాట్లాడతారు. కానీ ఆయన జవాబు కోసం ఎదురుచూసే క్రైస్తవులు చాలా తక్కువ మంది అని చెప్పవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన సెలవు లేనిది ఇచ్చిన మాటను నెరవేర్చగలవాడు ఈ భూమి మీద ఎవరూ లేరు, పుట్టరు కూడా. కాబట్టి ఇక నుండైనా దేవుని యొక్క అనుమతి తీసుకుని ఎదుటివారికి మాట ఇచ్చేవారిగా మనమంతా ఉండాలని మనసారా కోరుకుంటూ ఇచ్చిన సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.